హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్టిటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎన్ని నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ యాభై నాలుగు వేల మూడు వందల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ జాతీయ పెట్టుబడి నిధిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండు వేల ఐదు సంవత్సరం నవంబర్ మూడవ తేదీన నెక్స్ట్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు మధ్యకాలంలో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా ఏ దేశం నుంచి వచ్చాయి ఆన్సర్ అత్యధికంగా మారిషన్ దేశం నుంచి వచ్చాయి నెక్స్ట్ సుంకాలు వర్తకంపై సాధారణ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఒకటవ తేదీ జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటన్ వుడ్స్ సదస్సు ఫలితంగా ఏర్పడిన సంస్థలేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐఎంఎఫ్ ఐబిఆర్డి అనే సంస్థలు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ మధ్య ఉరుగ్వేలో జరిగినటువంటి ఘాట్ సమావేశంలో దేనిపై చర్చించారు ఘాట్ సమావేశంలో వ్యవసాయ సేవలు మేధా సంపత్తి హక్కులు పెట్టుబడులను గురించి చర్చించారు నెక్స్ట్ వన్ డంకెల్ ప్రతిపాదనల ఫలితంగా ఏమి ఏర్పడింది డంకెల్ ప్రతిపాదనల ఫలితంగా ఆప్షన్ త్రీ ప్రపంచ వర్తక సంస్థ అనేది ఏర్పడింది నెక్స్ట్ వన్ ప్రపంచ వర్తక సంఘం సభ్య దేశంగా భారత్ ఎప్పుడు మారింది ఆన్సర్ భారత్ ఒకటవ తేదీ జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మారింది నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ఆన్సర్ జెనీవాలో కలదు నెక్స్ట్ బహుళ పీచు ఒప్పందంలో భాగంగా కుదుర్చుకున్నటువంటి నిబంధనలను ఎప్పుడు పూర్తిగా తొలగించారు ఆన్సర్ ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఐదులో పూర్తిగా తొలగించారు నెక్స్ట్ ప్రపంచ రంగానికి రిజర్వ్ చేసినటువంటి రైల్వేలలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు విదేశీ పెట్టుబడులను ఎప్పటి నుంచి అనుమతించారు ఆన్సర్ రెండు వేల పద్నాలుగు నుంచి నెక్స్ట్ ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేయదగినటువంటి మూడు రకాల పరిశ్రమలు ఏమిటి ఆన్సర్ అణుశక్తి అణుశక్తి రంగానికి సంబంధించిన ఖనిజాలు రైల్వేలు నెక్స్ట్ వన్ ప్రైవేటీకరణకు సంబంధించి ఐపీఓ అనగా ఏమిటి ఐపిఓ అనగా ఏంటంటే ఇనిటీఎల్ పబ్లిక్ ఆఫరింగ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పదిహేను ఏప్రిల్ పదిహేనవ తేదీ నాటికి పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా మొత్తం ఎన్ని నిధులు లభించాయి ఆన్సర్ మొత్తం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు లభించాయి నెక్స్ట్ వన్ ఎంఆర్టిపి చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిని అనుసరించి ఎంఆర్టీపీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బైలో నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటవ తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రారంభమైంది నెక్స్ట్ స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థ ఆన్సర్ ఆప్షన్ వన్ సెబీ నెక్స్ట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి చట్టబద్ధత గల సంస్థగా మారింది అది ఎప్పటి నుంచి ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి నెక్స్ట్ బీమా రంగాన్ని నియంత్రణ చేసే సంస్థ ఆప్షన్ వన్ ఐఆర్డిఏ సంస్థ నెక్స్ట్ బీమా నియంత్రణ అభివృద్ధి పారిశ్రామిక సంస్థ సారీ బీమా నియంత్రణ అభివృద్ధి పారిశ్రామిక పారిశ్రామీకరణ సంస్థ ఐఆర్డిఏ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హైదరాబాద్లో నెక్స్ట్ జిగ్నేష కుంభకోణం వలన రెండు వేల పదిహేనులో రద్దయినటువంటి డెరిలేటివ్ మార్కెట్ డెరిలేటివ్ మార్కెట్ను అమలు చేసే సంస్థ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎఫ్ఎంసి ఎఫ్ఎంసీ సంస్థ నెక్స్ట్ టెలికం నియంత్రణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై సారీ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన నెక్స్ట్ ఇటీవల ఎప్పుడు ఏర్పడినటువంటి ఆర్థిక తిరోగమన పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి అది ఎప్పుడు ఏర్పడిన ఆర్థిక తిరోగమన పరిస్థితులు ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల ఎనిమిదిలో నెక్స్ట్ అమెరికాలో మహామాంద్యం పరిస్థితులు ఎప్పుడు మొదలయ్యాయి మహామాంద్యం పరిస్థితులు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నెక్స్ట్ ఆర్థిక కార్య ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటి విస్తరించడం ప్రపంచీకరణ అని ఎవరు ఆప్షన్ టూ దీపక్ నయ్యర్ నెక్స్ట్ వాణిజ్యం కార్పొరేట్ సంస్థల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వల్పకాలిక మూలధన ప్రవాహం శ్రామికులు మానవాళి కదలికలు సాంకేతిక పరిజ్ఞానం మొదలైనటువంటి కారకాల ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆర్థిక వ్యవస్థలు అవ్వడం ఆర్థిక ప్రపంచీకరణ అవుతుందని నిర్వచించింది ఎవరు ఆన్సర్ జగదీష్ భగవతి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి విదేశీ చెల్లింపుల సమస్యను తీవ్రతరం చేసిన సమస్య ఆప్షన్ టూ ద్వితీయ చమురు ఘాతం అనే సమస్య నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరులో రూపాయిను ఎంత శాతం మీద మూల్యహీనీకరణ చేశారు ఆప్షన్ టూ ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మేర నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జూలై ఒకటవ తేదీ జూలై మూడవ తేదీలలో రెండు దశలలో రూపాయిని ఎంత మేర మూల్యహీనీకరణ చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం మేర నెక్స్ట్ మూలధన ఖాతా లావాదేవీలకు రూపాయిని పరివర్తనం చేసే విషయం గురించి రెండోసారి ఎవరి అధ్యక్షతన రెండు వేల ఆరు సంవత్సరంలో కమిటీని నియమించారు ఆప్షన్ టూ తారాపూర్ కమిటీని నెక్స్ట్ ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ హామీ పొందినటువంటి సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిగే మార్కెట్ను ఏమంటారు ఆప్షన్ వన్ శ్రేష్ఠ సెక్యూరిటీల మార్కెట్ అని అంటారు నెక్స్ట్ భారత్లో మొదటిసారి మర్చెంట్ బ్యాంకింగ్ను ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మర్చెంట్ బ్యాంకింగ్ను ప్రారంభించారు నెక్స్ట్ భారత్లో మొదటిసారి మర్చెంట్ బ్యాంకింగ్ను ప్రారంభించిన విదేశీ బ్యాంక్ ఏమిటి విదేశీ బ్యాంక్ ఏంటంటే ఆప్షన్ వన్ గ్రీన్లేస్ బ్యాంక్ గ్రిన్లేస్ బ్యాంక్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ను ఎక్కడ స్థాపించారు ఆప్షన్ ఫోర్ ముంబైలో నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ను ముంబైలో ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ టూ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ నైన్టీన్ నైంటీ టూలో నెక్స్ట్ దేశంలో ప్రస్తుతం మొత్తం ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజీల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో